ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఇందులో ముఖ్యంగా చాలా అద్భుతమైన అర్థార్థం దాగి ఉంది. బాబా శరణాలను కనుక ప్రతిరోజు స్పర్శించినట్లయితే పవిత్ర భావనతో, అదేవిధంగా దర్శించుకున్నా స్పర్శించుకున్నా ఆది వ్యాధులు దూరం అవుతాయి. ఆది వ్యాధులు అంటే ఏమిటి అంటే త్రివిధ తాపములు అంటాం, అంటే మూడు రకాల తాపములు, త్రివిధ దోషములు అంటాం. ఈ త్రివిధ దోషాలు ముఖ్యంగా మనం కార్యక్రమం చివరిలో కూడా ప్రతి సత్సంగంలో కూడా దాదాపుగా అందరూ చివరికి ఓం శాంతి 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 హే మూడు సార్లు అంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మూడు సార్లు అనాలి? ఒక్కసారి అంటే సరిపోతుంది కదా, ఎందుకు మూడు సార్లు చెప్పాలి? మూడు శాంతులు ఎందుకు అనాలి అంటే ఆది వ్యాధులను ఆ తాపం నుంచి బయటపడటం కోసం ఆ మూడింటికి మూడు సార్లు శాంతి మంత్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఆది వ్యాధులు అంటే ఏమిటి? ఆధ్యాత్మికము, రెండవది ఆది భౌతికము, మూడవది ఆది దైవికము. ఈ మూడింటిని త్రివిధ తాపములు లేదా త్రివిధ దోషములు లేదా ఆది వ్యాధులు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మొదటి మనం చూద్దాం ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అనగా శారీరక మానసిక పరమైన రుగ్మతలను తొలగించుకోవటము. శారీరక రుగ్మత వచ్చింది అనుకోండి, ఆ శారీరక రుగ్మత ఏం చేస్తుంది? మనసుకు పడుతోంది. ఉదాహరణకి మొన్నటి దాకా మన ఆంధ్రదేశం అంతటా మద్రాసు అయి వచ్చింది కనక. ఈ కన్నగలక రాని వాళ్ళకేంటి భయం, కన్నగలకం చూస్తే కష్టం. అప్పటిదాకా మోహన్ చూసి మాట్లాడుతున్నారు వాళ్ళ స్నేహితుడికే లేదా భార్యకో లేదా బిడ్డకో కన్నగలకి వచ్చింది అనుకోండి, ఇక రాకు రాకు పక్కనుకో, ఎందుకంటే ఆ మొహం గాలా చూస్తే కన్నగలకి వచ్చేస్తుంది కదండి. దాంతో ఏమవుతుంది భయం, పొరపాటును ఎవరైనా చూస్తే అమ్మో ఇంకా నాకు వచ్చేస్తుందేమో అని కానీ లైట్గా దురద అనిపిస్తుంది. అక్కడ వెంటనే గోకుండా ఉంటారు, ఏమండి నా కళ్ళు ఎరబడ్డనే ఎరబడి టెన్షన్ ఇంకా ఒడుకు వచ్చేసింది నాకు వచ్చేసిందండి నాకు వచ్చేసిందండి అంటే ఇంకా ప్రతిక్షణం నాకు కంగ కలగా వచ్చేసింది ఇవ్వచ్చేసింది ఇవ్వచ్చేసింది. అంతకుముందు మనందరికీ తెలుసు కదా అనంతపురంలోనే బాగా ఊపు ఊపింది చికెన్ గునియా, ప్రతి ఒక్కరు నాకు గడియ వచ్చింది గని వచ్చింది గని వచ్చింది గడి వాడిని వాడు ఆపాదించుకుంటున్నాడు. ఇది ఎందుకు వస్తుంది? భయం. దేనికి భయం? నేనేమైపోతాను, చచ్చిపోతానేమో అది వస్తే. కాబట్టి శారీరక భయం మనసును భయపెడుతుంది. చూడండి అక్కడ మరలా ఎలా జాయిన్ లింక్ ఉందో చూడండి రెండింటికి. అందుకే ఆధ్యాత్మికత అనేది శారీరక మానసిక సంబంధమైనటువంటి విషయం అది. కాబట్టి ఇది చల్లగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలని ఓం శాంతికి అన్నాం మొదటి శాంతి. రెండోది మనం చూసినట్లయితే ఆది భౌతికం. ఆది భౌతికం అనగా శత్రువుల వలన ప్రమాదం, విష జంతువుల వలన ప్రమాదము, అకాల మరణముల వలన ప్రమాదము. ఇది పూర్తిగా ఆది భౌతికం అందిస్తూ ఉంటుంది. తెలియదు ఏమవుతుందో, అర్ధరాత్రి ఒక 10:30 11:00 తలుపు తీస్తాడు తెలంగాణ పిల్లవాడు, అక్కడ ఒక పాము కనపడింది వాడు, మమ్మీ 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 పాము వచ్చింది మమ్మీ పాము వచ్చింది మమ్మీ అంటాడు. అది అలా పడి ఉంటుంది, మమ్మీ వస్తుంది ఎక్కడా అదిగో మమ్మీ అంటాడు. అదేమో అలాగే ఉంది. ఈ లోపల భర్తను పిలిచింది, భర్త చూశాడు సేవు పడగిట్టింది తల తిప్పుతుంది అదిగో తిప్పుతుంది అంటాడు. ఇలా దగ్గరికి వెళ్ళడానికి భయం, దూరం నుంచి ఒలికిపోతూ ఉంటారు. ఈ లోపల పక్కింటి వాడు వస్తాడు, ఏమైందండి పాము వచ్చిందండి గడపలో తిందా అని అలాగే ఉందండి, అడిపోదాయా ఇటుపోదాయా అడిపోదాయా ఇటుపోదాయా ఉండండి నేను వస్తున్నా అని లాంతరో టార్చ్ లైట్ పట్టుకొస్తాడు ఎమర్జెన్సీ ల్యాంప్ తీరా చూసేటప్పటికీ నవ్వుతాడు. ఏమిటి ఆయన చత్తుండ భయపడి మీ కామెడీగా ఉందా అంటారు. అరే పిచ్చాలా తాడు రా పాము కాదు రా అని చూపిస్తాడు. మరి అదేంటండి పడగిప్పినట్టు కూడా అనిపించింది మాకు,
ఇటువైపు కదిలినట్టు అనిపించింది. బుస్సండి అంటుంది భార్య కూడా ఇంకా ఎక్కువ. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.